పాటు ఇంకొకటి యమునాప గారు అలాగే ప్రస్తుతం రాజేత్త శశిధర్ గారు కూడా లైవ్లోనే ఉన్నారు అలాగే సుభాష్ని గారు కూడా హైకోర్టు న్యాయవాది కూడా లైవ్లోనే ఉన్నారు అందరూ స్క్రీన్ పైన ఉన్నారు అంతా గమనిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి జరుగుతున్నటువంటి తీర్పు సంబంధించి మాట్లాడుతున్నారు అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మన ఈ ఈ వేదిక నుంచి యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను కూడా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను ఏదో బీజేపీ పోరాటం చేస్తానో కాంగ్రెస్ పోరాటం చేస్తానో జనసేన పోరాటం చేస్తానో ఇంకొవరో వచ్చి పోరాటం చేస్తానో దీనికి సంబంధించి ఈ కేసులో కదలికల కదలిక జరగాలి అనేటువంటి తీరు మారాలి మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దీనిపైన ప్రశ్నించారా టిఆర్ఎస్ పార్టీలో మహిళా మంత్రులు లేరా మహిళా ఎమ్మెల్యేలు లేరా మహిళా ఎమ్మెల్సీ లేరా మహిళా నాయకురాలు లేరా టిఆర్ఎస్ పార్టీలో అనేటువంటిది ప్రజల నుంచి ఆగ్రహం రాకముందే రెస్పాండ్ కండి ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు రెస్పాండ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఏ ఇష్యూ జరిగినా మీకు సంబంధం లేదా ఎంఐఎం నేతలకు ఒక్కసారి ఆలోచన చేయండి మంచి గురించి ముందుకు రండి తప్పు చేసిన వాడు ఎవడైతే ఏంది మీరు ముందుకు రండి నిలబడండి న్యాయం వైపు అమ్మాయి వైపు నిలబడండి తప్పు జరిగింది అక్కడ తప్పు తెలిసి చేశారా తెలియక చేశారా తప్పు అయితే జరిగింది సో వారిని శిక్షించడానికి దారిలో పెట్టడానికి సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఎంఐఎం కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వక్ఫ్ బోర్డ్ సంబంధించిన చైర్మన్ కావచ్చు వక్ బోర్డ్ చైర్మన్ కూడా ముందుకు రావాలి ఈరోజు ఫ్రంట్ లైన్ ముందుకు రావాలి కెమెరా ముందుకు రావాలి ప్రజల ముందుకు రావాలి పోలీసుల ముందుకు రానే వచ్చి శిక్షించండి అనేటువంటి డిమాండ్ రావాలి తప్పు చేసిన ఆ కొడుకైనా ఎవడైనా ఏనా కొడుకైనా అనేటువంటిది సిచ్యువేషన్ పైన వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఎందుకు ఒక్క బీజేపీ ఉందా రాష్ట్రంలో ఒక్క కాంగ్రెసే ఉందా ఒక్క జనసేననే ఉందా మిగతా పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు టిఆర్ఎస్ పార్టీలో మహిళా మంత్రులు లేరా సవితా ఇంద్రారెడ్డి అలాగే ఇంకా ఇతరులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారుగా ఎక్కడెళ్ళారు వాళ్ళందరూ మాట్లాడారా కనీసం చేయరా ట్వీట్ చేయరా బయటకు వచ్చి మాట్లాడరా ప్రెజర్ చేయరా మీరు క్యాండిల్ ర్యాలీ తీయరా మద్దతుగా అమ్మాయికి ఇట్లాంటి వేరే జరిగినప్పుడు సంఘటన జరిగినప్పుడు రాజకీయంగా అందరూ వాడుకుంటారు ఇట్లాంటి సంఘటన విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి ప్రజల నుంచి ఆగ్రహం రాకముందే రెస్పాండ్ అవ్వండి కళ్ళు తెరవండి ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా అందరిపైన చర్య తీసుకోవాల్సిందే ఎవరున్నా ఇంత పెద్ద నేత ఉన్నా ఎవరి కొడుకున్నా ఎవరి తమ్ముడున్నా ఎవరి బంధువున్నా ఎవరి తెలిసిన వ్యక్తి ఉన్నా చర్య తీసుకోవాల్సిందే అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని ఈరోజు రాజకీయ పార్టీ నేతలు మరిచిపోతూ ఉన్నారు కనుమరుగైతూ ఉన్నారు ఇట్లాంటి సంబంధించిన ఆలోచనలు ఎందుకు పవర్లో ఉంటే మీరు రోడ్డుపైకి రావద్దా డీజీపీని డిమాండ్ చేయొద్దా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొద్దా నిష్పక్షపాతమైనటువంటి చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ కొనసాగాలి అనుకుంటే ఇంత ప్రెజర్ ఎందుకు ఎందుకు ఇంత అసలు ఇంత ఇంత ప్రెజర్ ఎందుకు జరుగుతూ ఉంది ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఈ కేసులో ఇన్ని పార్టీల నాయకులు ఎందుకు ప్రెజర్ చేస్తూ ఉన్నారు పోలీసుల మీద అనేటువంటి అనుమానం వ్యక్తం అవుతా ఉంది గ్రౌండ్లో దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా మీరు యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా సొసైటీలో ఉన్నటువంటి మీరు అనేటువంటి ఉంది సిచ్యువేషన్ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది ఇంత భారీ ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు మహిళా నాయకురాలు ఎందుకు సైలెంట్ ఉన్నారు అనేటువంటి ఆగ్రహం ప్రజల నుంచి రాకముందు రెస్పాండ్ అవ్వండి ఇప్పటికైనా తప్పేముంది దాంట్లో తప్పు జరిగిన దగ్గర తప్పు ఉందని తప్పును నిలదీయండి నేను నేను ఇక్కడ నేనే అడుగుతున్నాను ఇక్కడ నుంచి ఇంత ఇంత రెస్పాన్స్ చూస్తున్నా చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉందండి చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో సిచ్యువేషన్ అక్కడ ఎక్కడైతే చాదర్ఘట్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ఒక దళిత అమ్మాయి పైన ఎంఐఎం ఎమ్మెల్యే అనుచరుడు అత్యాచారం చేసి దమ్మని సంఘటన ఎక్కడ పోయింది అనేటువంటి మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది ఈరోజు పాత అన్నీ గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు ఈ మధ్య కాలంలో రెంట్కి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి పైన రూమ్ ఇప్పిస్తానని చెప్పి ఒక సంబంధించినటువంటి వ్యక్తి రేప్ చేశాడు ఆ ఇన్సిడెంట్ పైన ఎవరు నోరు మెదపరు అసౌద్దీన్ ఓవసీ ఆ ఇన్సిడెంట్ మర్చిపోయిండు ఇంకో ఇన్సిడెంట్ మర్చిపోయిండు హైదరాబాద్ ఇన్సిడెంట్ మర్చిపోయాడు అసౌద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నేత ఎక్కడో ఢిల్లీలో మూలలో జరిగితే ఎక్కడో బీహార్లో జరిగితే ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో జరిగితే రెస్పాండ్ అయితే ట్వీట్ చేస్తాడు ఇది ఈ ఈ ఆగ్రహం ఉంది రెస్పాండ్ అవ్వండి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది సో ఒకటి అడుగుదాము ప్రస్తుతం రావిడితో శశిధర్ గారు ఉన్నారు ఒకటి చెప్పండి శశిధర్ గారు ఫైనల్గా ఇంత ఆగ్రహం ఉంది చాలా పెద్దగా కదలిక ప్రారంభమైంది సోషల్ మీడియాలో కానీ సొసైటీలో కానీ ఎందుకు మార్పు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళైనా పోరాటం చేయాల్సింది సమాజంలో రావద్దా మార్పు టీఆర్ఎస్ పార్టీలో లేరా నాయకులు ఎంఐఎం పార్టీలో మహిళా నేతలు లేరా